నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ చూస్తున్నారు కదా ఈరోజు మనము వింటర్ లాగా మన సమ్మర్లో కూడా మన గార్డెన్ని పూలవనం చేసేద్దాం వింటర్లో మనకు తెలుసు కదండి రకరకాల పూలు ఉంటాయి కానీ సమ్మర్ వచ్చేసరికి మన గార్డెన్ మొత్తము పూలు లేకుండా విలువ ఉంటుంది అలాంటి ఇబ్బందే పడకుండా మనము సమ్మర్ని కూడా మనము పూలవనం చేసేయచ్చు అనమాట ఇలాంటి మొక్కలతో చూస్తున్నారు కదా రకరకాల భోగాలు వెలి వేస్తున్నాయండి నా దగ్గర నలభై యాభై డిగ్రీల ఎండలల్లో కూడా ఇవి ఫుల్ బ్లూమింగ్ అనేది ఉంటుంది మనకు ఈజీగా మనము స్టెమ్ కటింగ్స్తో కూడా పెట్టుకోవచ్చండి దీంట్లో డ్రాస్ అంటే ముద్ద ఉంటాయి తర్వాత వచ్చి ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి ఉండేది అసలు చెప్పలేనన్నీ కలర్స్ ఉంటాయండి నా దగ్గర అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వరకు ఉన్నాయండి నా గార్డెన్లో మొత్తం అన్నీ నేను స్టెమ్ కటింగ్స్తోనే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా అసలు ఇలా టబ్ బకెట్లో పెట్టానండి ఇవి రెండు అంటే పింకు ఎల్లో రెండు మిక్స్ చేసి ఒక దానిలో పెట్టాను అంటే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా ఇది వచ్చి వైట్ అండ్ పింక్ షేడు ఇది ఒకటి అంటే ఒక్కొక్క పాట్లో నేను టూ అనేది పెట్టానండి బోగన్ వెలియా లేదా పేపర్ ఫ్లవర్స్ అంటారు ఇది వచ్చేసి ఇఫోబియా మిల్లీ అండి చిన్నది చిన్నగా ఉంది కదా అసలు ఎంత ఇది ఇయర్ మొత్తం అండి ఇయర్ మొత్తము ఫ్లవరింగ్ తోటి ఉంటుంది సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువగా వాటర్ కూడా మనకు ఈ ప్లాంట్స్కి అంతా వాటరింగ్ కూడా మనము తక్కువ చేసుకుంటే సరిపోతుందండి డైలీ కూడా వాటర్ ఇది వింకా వింకాలో మనకు ఇది నా దగ్గర దేశీ వెరైటీ అండి హైబ్రిడ్లో కూడా చాలా రకాలు మనకు కావాల్సిన అన్ని రకాలు ఉంటాయి మనము ఇంకా అవి కూడా సీజన్ సమ్మర్ మొత్తం కాకుండా ఇయర్లీ మనకు ఫ్లవరింగ్ తోటి ఉంటాయండి మన గార్డెన్ మొత్తము కలకల్లాడుతూ ఆడుతూ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా భోగని ఇది వచ్చేసి రంగున్ క్రీపర్ అండి సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇది కూడా చూడండి నేను ఇలాగా గ్రిల్ అనేది పాకిచ్చాను అసలు ఈ సమ్మర్ వచ్చిందంటే ఫుల్ బ్లూమింగ్తో భలే ఉంటుందండి ఫ్లవరింగ్ అనేది ఇలా మనము సమ్మర్లో కూడా మనకు గార్డెన్ని ఎప్పుడూ పూలతో నింపేయచ్చండి పాలినేషన్కి ఉంటుంది చూడడానికి కూడా మనకు సమ్మర్ మొత్తం కూడా ఇఫోబియా మిల్లీలో ఇది ఒక కలర్ అండి ఇలాగ నా దగ్గర త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇది చూడండి లైట్ గ్రీను పింక్ షేడ్ వచ్చినట్లు ఎలా ఉందో మెట్ల మీద పెట్టి ఉన్నా మీరు చూసే ఉంటారు నా గార్డెన్ని ఇంతవరకు చూడకపోతే నా గార్డెన్ ఫుల్ గార్డెన్ వీడియో ఉంది చూడండి ఇట్లా మనము అసలు చాలామంది అనుకుంటారు వింటర్లో ఎవరైనా విజిటింగ్కి రావాలన్నా మా గార్డెన్లో ఫ్లవర్స్ లేవు అంటే వెలవెలబోతున్నట్లుగా అంటే ఎవరైనా రావాలన్నా కూడా మనకు ఇష్టం ఉండదు కానీ సమ్మర్లో కూడా వింటర్ కంటే కూడా సమ్మర్ని డామినేట్ చేసే ఫ్లవర్స్ కూడా ఉంటాయండి చూడండి జినియాస్ జినియాలో అయితే నా దగ్గర పదిహేను ఇరవై రకాల వెరైటీస్ ఉన్నాయండి మనము సమ్మర్కి క్రాప్ కావాలంటే జనవరిలోనే మనము సీడ్లింగ్స్ అనేవి పెట్టుకోవాలండి అప్పుడే మనకు సమ్మర్ అంతా కూడా ఫుల్ ఫ్లవరింగ్ తోటి ఉంటాయి జినియాలో రకరకాల ముద్ద ఉంటుంది రెక్క ఉంటుంది అసలు చూడండి అసలు ఎంత అందంగా ఉంటుందో మన గార్డెన్ మొత్తము అంటే పాలినేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది గార్డెన్ చూడడానికి అందంగా ఉంటుంది ఎటువంటి ఎండలో కూడా ఇవి మనకు ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి హిబిస్కిస్ అండి ఇందులో మనకు హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి నాటు వెరై వెరైటీస్ ఉంటాయి ఇవి కూడా మనకు ఫుల్ అంటే సీజనల్ ఎప్పుడు ఉంటాయి ఇయర్లీ కానీ సమ్మర్ వచ్చిందంటే కొంచెం ఎక్కువగా అనేది ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఈ విధంగా మన గార్డెన్ని మనకు వింటర్లో లాగా ఫ్లవరింగ్ లేదని అసలు అనుకోకండి దాన్ని మించిన ఫ్లవరింగ్ అనేది మనకు ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇది కూడా అండి మందారం అంటే కలర్ చేంజ్ మందారం అండి వైట్గా ఉంటుంది తర్వాత పింక్ మారుతుంది ఇది వచ్చి హైబ్రిడ్ వెరైటీస్ అండి నా దగ్గర ఒక త్రీ ఫోర్ హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా అసలు ఎంత అందంగా ఉన్నాయి ఇటువంటి మొక్కల్ని పెంచుకుంటే మనకు అసలు ఆనందమే వేరు కదండి అట్లా మొక్కల్ని చూస్తూ ఆ పువ్వులని అలా చూస్తూ ఉంటే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా జినియాస్ అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదండి అసలు వందలు వందలు పువ్వులు పూస్తాయి మనకు వింటర్లో పూస్తాయి మనకు వింటర్లో మనం సీడ్లింగ్స్ పెట్టుకుంటే కంటిన్యూ అండి మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ సీడ్లింగ్స్ పెట్టుకున్నామంటే ఒక ప్లాంట్కి టూ హండ్రెడ్ వరకు ఉంటాయండి చూడండి నా దగ్గర ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ తర్వాత ఇది వచ్చి పార్ట్లకు అంటారు నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అంటారు తర్వాత టేబుల్ రోజ్ అంటారు గడ్డి పూలు అంటారు ఇవి కూడా నా దగ్గర ఆల్ వెరైటీస్ ఉన్నాయండి వీటిని కూడా సమ్మర్లో మనం ఈజీగా స్టెమ్ కటింగ్స్తో మనము ఈజీగా పెంచవచ్చండి వీటిని ఈజీ గ్రోత్ ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకుంటుంటే చాలా బుషీగా ఎక్కువ ఫ్లవరింగ్ తోటి ఉంటాయండి చూస్తున్నారు కదా ఇవి నా దగ్గర సింగిల్ పెటల్ ఉన్నాయి డబుల్ పెటలు కూడా అన్నీ ఉన్నాయండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి ఎంత అందంగా మన గార్డెన్ అంతా గ్రీనరీగా ఫ్లవర్స్తో ఈ సమ్మర్ అంతా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చూడండి దీనిలోనే సింగిల్ పెటల్లోనే చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర ముద్దలో కూడా ఎల్లో ఆరెంజ్ లైట్ పింకు డార్క్ పింక్ ఉంది వైట్ ఉంది ఇలా ప్రతి కలర్ ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాల్సమ్ అండి వీటినే చిలక ముక్క పువ్వులు అని కూడా అంటారు ఇవి కూడా నా సమ్మర్ ఫ్లవర్లో సమ్మర్లో బాగా పూస్తాయండి ఇవి గెలార్డియా చూసారా ఎంత అందంగా ఉందో ఇవంతా గెలార్డియా కూడా సమ్మర్లో ఫుల్ బ్లూమింగ్ ఉంటుందండి మన చామంతి మొక్కలు ఎలాగో ఇవి కూడా అలాగా ఫుల్ సమ్మర్ అంతా మనకు గార్డెన్ కలర్ఫుల్గా ఉంటుందండి చాలా ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అడ్యూనియం అడూనియం అయితే ఇంకా చెప్పక్కర్లేదండి సమ్మర్లో ఫుల్ అంటే ఎంత మనకు ఫిఫ్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ పైన దాటినా కూడా సమ్మర్లో ఫుల్ గ్లూమింగ్ అనేది ఉంటుందండి మనకు సమ్మర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వాటరింగ్ కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి ఎప్పుడూ మనకు ఫ్లవరింగ్ అనేది ఫుల్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఇవి బంతి పూలండి మ్యారీగోల్డ్ వీటిని కూడా మనము సమ్మర్లో ఇవి బాగా వస్తాయండి కార బంతి ఇవి కూడా చూడండి ఇవి వచ్చి ఆల్మండ ఆల్మండలో నా దగ్గర ఇది ఎల్లో డార్క్ పింక్ ఇది ఎల్లో ఉందండి క్రీపర్ టైపు ఉంటాయి ఇవి మనకు బుషి టైపు ఉంటాయి అన్నమాట ఇవి టెక్సాస్ సైజ్ అండి మనము అనుకుంటాము ఇవి రైనీ సీజన్లోనే అని లేదండి సమ్మర్లో కూడా వస్తాయి నాకు ఇప్పుడు వస్తున్నాయండి ఇవి కూడా మనము పెంచుకోవచ్చు ఇంకా కనకాంబరాలు కనకాంబరాలు అయితే మనకు ఫుల్గా ఉంటాయి అన్నమాట సమ్మర్ మొత్తం రెయిన్ లిల్లీస్ రెయిన్ లిల్లీస్ అంటే మనం రైని సీజన్ లో అనుకుంటామండి కాదండి కానీ సమ్మర్లో కూడా వస్తాయి అవి ఇవి టెకోమాలో నా దగ్గర పర్పుల్ ఉంది ఎల్లో ఉంది ఇవి కూడా ఫుల్ బ్లూమింగ్ తో ఉంటాయి ఇవి వచ్చేసి సెంటు మల్లి ఇది కూడా సమ్మర్ లో మనకు బాగుంటుందండి ఇది గొంపరీనా అంటారు పోగ బంతి అంటారు దీనిలో కూడా కలర్స్ అనేవి ఉంటాయండి నా దగ్గర అయితే ఇది డార్క్ పింక్ అనేది ఉంది ఇక ఇది చూడండి ఇక్కడ ఇది బ్లీడింగ్ హార్ట్ అండి ఇవి ఇది చెప్పాను కదా ఇంతకు ముందు బాల్సం చిలక మొక్క పూలని ఇందులో ఆల్ కాలర్స్ ఉన్నాయండి నా దగ్గర ఇవి కూడా మన గార్డెన్ని సమ్మర్ మొత్తము ఫుల్ ఫ్లవరింగ్ తోటి ఉంటుందండి వీటిని సీతమ్మ వారి జడ కూర్చులు అంటారు కదా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మార్నింగ్ లోనే అండి చూశారు కదా దీనిలో కూడా నాకు త్రీ కలర్స్ అనేవి ఉన్నాయండి ఇలా మీ వింటర్ లాగా మీ సమ్మర్ని కూడా మీరు పూలవనం చేసేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి